नमस्ते अन्ना अंदरिकी नमस्कारम। कुवैट लोनी दया प्रांतंलो ఒక ఆసియా వ్యక్తి మరణించినట్లయితే కువైట్ పోలీస్ అధికారులు తెలపడం జరిగింది। అలాగే పోలీసుల నివేదిక ప్రకారం అతను దయా మరియు హెస్సా ఆల్ ముబారక్ ప్రాంతాల మధ్య వేగంగా రద్దీగా ఉండే ట్రాఫిక్ రోడ్డు మధ్యలోకైతే దూకడం జరిగింది। కార్లు వేగవంతంగా వస్తూ ఉన్నాయి, అయినా గాని అతను లైన్లో ఉద్దేశకపూర్వకంగా నిలబడినట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది। అలాగే ఆ యొక్క వ్యక్తిని తప్పించడానికి చాలా మంది వాహనదారులు ప్రయత్నం చేశారు, కానీ దుదృష్టవశాత్తు ఒక డ్రైవర్ అతనిని తప్పించలేక ఢీకొనడంతో అయితే అతను అక్కడే మరణించినట్లయితే పోలీస్ అధికారులు తెలపడం జరిగింది। ముఖ్యంగా మనం చూసుకుంటే నిర్లక్ష్యంగా చాలా మంది రోడ్లు దాటుతూ ఉన్నారు, ఇటువంటి హిట్ అండ్ రన్ కేసులో చాలా మంది మరణిస్తూ ఉన్నారు అని చెప్పి, అలాగే ఈ ఒక ఆసియా వ్యక్తి మనం చూసుకుంటే అతను ఉద్దేశక పూర్వకంగానే ట్రాఫిక్ రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడడం జరిగింది। ఏదైనా వాహనం వచ్చి ఢీకొనేంత వరకు అతను రోడ్డు మధ్యలోనే నిలబడి ఉన్నట్లయితే పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది। కాబట్టి ఎవరైనా సరే కువైట్ లో ఉన్న ప్రవాసులు గాని భారతీయులు గాని మన తెలుగు వాళ్ళు గాని దయచేసి ఇటువంటి పనులు చేయదన్నన్న, చాలా మంది ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కువైట్ లో క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది, కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యులను గుర్తుంచుకొని మీకు ఏదైనా సమస్య వచ్చితే దయచేసి మీ యొక్క దేశాలకు వెళ్లి మీ యొక్క కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుకొని సమస్యలైతే పరిష్కరించుకోనన్నా, ప్రతి ఒక్క దానికి చావు పరిష్కారం కాదని చెప్పి మరీ మరీ తెలుపుతున్నాను। ప్రాణం పోతే తిరిగి రాదిది, అలాగే మీకు ఏదైనా అప్పులు ఉన్నా గానీ ఏదైనా సమస్య ఉన్నా గానీ అది ఈ రోజు తీరకపోవచ్చు, రాబోయే రోజుల్లో పరిస్థితులు మారచ్చు, కాలం మారచ్చు, మీ యొక్క సమస్యలు కూడా తీరిపోవచ్చన్నా, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।